నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఢిల్లీ మద్యం పాలసీ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత వేసిన పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు 24వ తేదీకి వాయిదా వేసింది. లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసుల్లో కవిత వేసిన బెయిల్ పిటిషన్లను 6 ట్రయల్ కోర్టు కొట్టేసింది. అయితే ఇప్పటికే ఈడీ కేసులో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా 24వ తేదీకి వాయిదా వేసింది. తాజాగా సిబిఐ కేసులో ట్రయల్ కోర్టు తీర్పుపై వేసిన పిటిషన్ విచారణను కూడా ఢిల్లీ హైకోర్టు 24వ తేదీకే వాయిదా వేసింది. ఇప్పటికే లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై 10న ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇవ్వగా, తాజాగా సిబిఐ కేసులో కూడా ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవిత మార్చి 15న అరెస్ట్ అవగా, సిబిఐ కేసులో ఏప్రిల్ 11న అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి కవిత తిహార్ జైల్లోనే ఉన్నారు.